హలో సబ్స్క్రైబర్స్, నేను ఇవాళ బ్లాక్ గ్రేప్ జ్యూస్ చూపిస్తున్నాను. చూడండి, ఇది సీడ్లెస్ కాదండి, విత్ సీడ్స్ తోటే. ఇది జ్యూసర్ తీసుకున్నానండి, మనం బజార్ నుంచి కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి ఒక 1 hour 2 hours రాక్ సాల్ట్ వేసి సోప్ చేసుకుందాం. ఎందుకంటే దాని మీద అంతా ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, బాగా మందులు ఉంటాయి కాబట్టి 1 hour నానబెట్టుకున్నాక క్లీన్ చేసుకున్నాక జ్యూసర్లో వేసుకుంటే సీడ్స్ రాకుండా ఉంటాయి. అయినా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకున్నామండి. అంతేనండి, కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం షుగర్ యాడ్ చేయట్లేదు, జస్ట్ కొంచెం హనీ యాడ్ చేస్తున్నానండి. హనీ అయితే అన్నిటికీ మంచిది కాబట్టి. వాటర్ మెలన్లో కన్నా ఇంత చిన్న గ్రేప్లోనే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందంటండి. ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ మంచి డైజెషన్కి, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది, విటమిన్ సి ఉంటుందండి, చాలా మంచిది పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ. ఫుడ్ తీసుకున్నాక తీసుకుంటే కూడా మంచి డైజెషన్ అండి. ఇది హనీ యాడ్ చేశాను కదా, హనీ వేసుకున్న తర్వాత నేను స్ట్రెయిన్ చేసిన ఈ గ్రేప్ జ్యూస్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. అంతేనండి, ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour ముందు సోక్ చేసి పెట్టుకున్న మన సబ్జా సీడ్స్ ఉంటాయి కదండి, సబ్జా సీడ్స్ని ఈ గ్లాసులోకి కొంచెం కొంచెంగా వేసుకున్నానండి. కూల్గా ఉంటుంది, బాడీ చల్లదనం కోసం అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది గ్రేప్ జ్యూస్, మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, మన సింపుల్ బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.